많은 지혜신의 대안에 많은 바람이 있었던디. 많은 지혜신의 그릇에 많은 바람이 있었던디. My dear friends. 많은 대안에 많은 스와지아에 많은 사전상에 많은 지혜신의 분리에 많은 세와 가르침에 పుణ్యం కొద్దీ పురుషుడు అంటారు. మనం చేసిన పుణ్యమే మనకి ఫలంగా తిరిగి వస్తుంటుంది. ఇదే కారణ కార్య సంబంధము. ఈ సిద్ధి ఎక్కడి నుంచి వస్తుందంటే సిద్ధికి కారణం ఉంది. సిద్ధి అంటే ఎఫిషియన్సీ, నైపుణ్యత. ఏ పనిలో అయినా సరే మా అమ్మగారు ఎంతో చక్కగా వంట చేసేవారు. నెంబర్ వన్ మాస్టర్ వంటలో. రకరకాల వంటలు చేసేవారు ఆయన. నార్త్ ఇండియా వంటలు, సౌత్ ఇండియా వంటలు. మరి మిగతా వాళ్ళు ఎవరి దగ్గర అంత నైపుణ్యత చూడలేదు. అంత నైపుణ్యత ఆవిడ దగ్గర ఎందుకు వచ్చింది? నేను ఆవిడ దగ్గరే ఎందుకు పెట్టానంటే ఆవిడ నైపుణ్యత కోసమే. ఆవిడకి ఎంత అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎన్నో జన్మల నుంచి అందులో ప్రాక్టీస్ చేసింది, అభ్యాసం చేసింది. ఆ గత జన్మ నుంచి తెచ్చుకుంది తన సాధన ద్వారా ఆ నైపుణ్యం, ఆ సిద్ధి, ఆ సిద్ధత్వం. మా తల్లి గారికి వచ్చింది. మా తండ్రి గారికి ఎందుకు రాలేదు ఆ సిద్ధత్వం? ఆయన ఎప్పుడు చేయలేదు వంట. ఎవరు ఏ పనిలో నిష్ణాతులైనా కూడాను, నైపుణ్యం సంపాదించుకున్నా కూడాను, అదంతా గత జన్మ నుంచి ధ్యాన సాధించి వచ్చిందే. రమణ మహర్షి గారికి అంత జ్ఞానం, అంత చిన్న వయసులోనే ఎందుకు వచ్చింది? సెవెంత్ క్లాస్ వస్తున్నాడు, 14 ఏళ్ళ వయసులోనే ఆయన ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. ఆయన నేను ఎవరో నేను తెలుసుకోవాలని చెప్పేసి. మనకు అలా జరగలేదే. మనం 7వ క్లాస్లో ఉంటే ఇంకా 8వ క్లాస్కి వెళ్ళాలి, 8వ క్లాస్ ఉంటే 9వ క్లాస్కి వెళ్ళాలి అనుకున్నాం మనం. కానీ రమణ మహర్షి ఏం చేశాడు? నేనెవరో నేను తెలుసుకోవాలని బయలుదేరాడు. తిరువణామలా పోయాడు, ఇల్లు వదిలిపెట్టేసి పోయాడు. అక్కడ కొండెక్కి కూర్చున్నాడు, తను తాను తెలుసుకున్నాడు. ఆ 14 ఏళ్ళ అబ్బాయికి, 7వ క్లాస్ చదివే అబ్బాయికి అంతటి స్ఫూర్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే తన గత జన్మల నుంచి వచ్చింది. గత జన్మలో చేసిన ధ్యాన సాధన వల్ల ఈ జన్మలో ఆయన రమణ మహర్షి అయ్యాడు.